ప్రకాశం జిల్లా ఒంగోలులో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెలలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సేవా పురస్కారాలు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు మన్నేపల్లి వెంకటరమణారావు, కృష్ణ శర్మ, బుచ్చేశ్వరరావు తెలిపారు. చీమకుత్తికి చెందిన డాక్టర్ మాధవరావుకు మహాత్మా గాంధీ జీవన సాఫల్య పురస్కారం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్నట్లు తెలిపారు. మనం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఏడాదిలాగానే భరతమాత ఫౌండేషన్ వారు, అదేవిధంగా లిటిల్ ఛాంప్స్ అకాడమీ వారు సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఆ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విశిష్ట సేవలు అందించినటువంటి పుర ప్రముఖులకి సేవా పురస్కారాలు అందజేయడం అనే కార్యక్రమాన్ని, అదొక చక్కటి బృహత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని భాష్యం విద్యా సంస్థలు రామ్నగర్ 7వ లైన్ డిమార్ట్ ఎదురుగా ఉన్నటువంటి మా పాఠశాలలో 13వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. మరొకసారి తేదీని నేను చెప్తున్నానండి, 13వ తారీఖు సాయంత్రం 4 గంటలకి భాష్యం పబ్లిక్ స్కూల్ రామ్నగర్ 7వ లైను డిమార్ట్ ఎదురుగా ఉన్నటువంటి మా పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఫౌండర్ బుచ్చేశ్వర శర్మ గారు ఈ కార్యక్రమాన్ని భరతమాత ఫౌండేషన్ వారి సౌజన్యంతో నిర్వహించడం జరుగుతుంది. ఇరు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖుల్ని వివిధ రంగాల్లో వారు వాళ్ళు సాధించినటువంటి ఘనతను గుర్తించి ఈ సేవారత్న పురస్కారాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మా పాఠశాలలో జరగడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎంతోమంది గొప్ప వ్యక్తులు అనేక రంగాల్లో వాళ్ళు సాధించిన ఘనతకి గాను గుర్తుగా గాను మనం ఈ అవార్డులని ఇవ్వడం, మా పాఠశాలలో జరగడం అది మరీ ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ గారు డి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జిల్లా అటవీ శాఖ అధికారి మెహబూబ్ బాషా గారు, ఇంటర్ బోర్డ్ ఆర్ఐఓ పివి సుబ్బారావు గారు, అదేవిధంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆళ్ల రవీంద్రరెడ్డి గారు, మరో విశిష్ట అతిథిగా హైకోర్టు ఎంప్లాయీ అయినటువంటి శ్రీమతి పివిపి అంజనీ కుమారి గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి మరి ఈ అవార్డు గ్రహీతలకి అవార్డులు అందజేయడానికి వారి యొక్క సమ్మతిని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్విఘ్నంగా సాగుతుందని అందరి ఆశీస్సు.